రైతులందరికీ నమస్కారం. జై హో కిసాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. దక్షిణ భారత వంటకాల్లో తప్పకుండా ఉపయోగించే సుగంధ ద్రవ్యం ఒక్క కరివేపాకు. కరివేపాకుకు నీరు నిలవని తేలికపాటి గరప నేలలు అనుకూలం. నీరు నిలిచే నల్లరేగడి నేలలు సాగుకు పనికిరావు. కరివేపాకును జూలై ఆగస్టు నెలల్లో విత్తుకుంటారు. కరివేపాకులో దేశవాళీ రకాలు అయిన సువాసిని, భువనేశ్వర్ రకాలను సాగు చేస్తారు. నాటే ముందు నేలను 4-5 సార్లు బాగా దున్నాలి. ఎకరాకు 8 టన్నుల పశువుల ఎరువుతో పాటుగా 26 కిలోల నత్రజని, 9 కిలోల భాస్వరం మరియు 9 కిలోల పొటాష్ వేయాలి. మొక్కలు నాటిన వెంటనే గుంతలు తడపాలి. నాటిన 3వ రోజు ఇంకో తడిని ఇవ్వాలి. తర్వాత వారానికి ఒకసారి నీటి తడిని ఇవ్వాలి. కలుపు మొక్కలను ఎప్పటికప్పుడు తీసివేయాలి మరియు ఆకుకూరలు, పప్పుధాన్యాలను అంతర పంటలుగా పండించవచ్చును. కరివేపాకులో గొంగలి పురుగులు ఆకు తిని నష్టపరుస్తాయి. దీని నివారణకు మలాథియన్ 2 ml లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పొలుసు పురుగులు కాండంపై చేరి రసాన్ని పీల్చివేయడం వలన పెరుగుదల తగ్గిపోతుంది. దీని నివారణకు 2 ml డైమిథోయేట్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు 1 గ్రామ్ కార్బండిజం మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. మొదటి సంవత్సరంలో నాటిన 10-12 నెలల్లో కోతకు వస్తుంది. ఎకరాకు 100 నుంచి 160 కిలోల దిగుబడి ఇస్తుంది. 2వ సంవత్సరంలో ప్రతి 4 నెలలకు ఒకసారి 700 కిలోల చొప్పున ఎకరాకు మొత్తం 2100 కిలోల దిగుబడి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వ్యవసాయ సలహాలు, సూచనలు పొందడానికి జై హో కిసాన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా జై హో కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మరింత సమాచారం పొందండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది.